తిరిగి వార్తలకు స్వాగతం. ఆత్మకూరు పట్టణంలోని జేఆర్పేటలో ప్రమాదవశాత్తు గడ్డివామి దగ్ధమైంది. చెత్తను తగులబెడుతుండగా సమీపంలోని గడ్డివామిపై నిప్పులు రవలుపడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో 30,000 రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదవశాత్తు నిప్పు పడిన ఘటనలో గడ్డివామి దగ్ధమైంది. ఆత్మకూరు పట్టణంలోని జేఆర్పేటలో ఈ సంఘటన వెలుగు చూసింది. హజరతయ్య అనే రైతు ఇంటి ఆవరణంలో ముళ్ల చెట్లు తొలగించి నిప్పు పెట్టాడు. గాలివాటంతో నిప్పు రవ్వలు సమీపంలోని గడ్డివామిపై పడి మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో గడ్డివామి అగ్నికి ఆహుతి కాగా 30,000 రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. అది అట్టట్ట వచ్చి కాలుకొని పోయింది. మేము ఇంటి దగ్గర ఎవరు ఉండేము, చూసుకోలేదు. మేము అందరూ వచ్చి ఇక్కడికి త్యాగం ఉండేటప్పుడు నెబ్బరి గొడ్డకు అన్నించి వచ్చేలాగా తీర్మానం కాలిపోయింది. పక్కన వాగుంది గడ్డామి, అది తగులుకునింది. ఎలా తగులుకునిందో మరి మాకు తెలీదు. పొగలు వస్తుండే వాళ్ళకి మేమేందోనని లగ్గెత్తి చూసే వాళ్ళకి పొగలు వస్తుండయి. మేము తలా ఒక చేసి మోటర్ వేసి ఆర్పామండి. తనపై గ్రామానికి చెందిన బాలిరెడ్డి అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని కలిగిరి మండలం మార్తులవారిపాళెంకు చెందిన ఆదిరెడ్డి ఆరోపించారు. వికలాంగుడిని కూడా చూడకుండా దాడి చేశారన్నారు. తనపై గ్రామానికి చెందిన బాలిరెడ్డి అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని కలిగిరి మండలం మాతృలవారిపాలెంకు చెందిన ఆదిరెడ్డి ఆరోపించారు. వికలాంగుడని కూడా చూడకుండా దాడి చేశారని అన్నారు. ఎటువంటి వివాదాలు లేనప్పటికీ ఎందుకు దాడికి పాల్పడ్డాడో అర్థం కాలేదన్నారు. తనపై దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరారు. ఆ అబ్బాయి నేనేదో ఏదో వాళ్ళకి ఏదో చెప్పినట్టు వాళ్ళు మా వాళ్ళు ఇంటి కదా అనే మాటలు పెట్టి నేను పక్కన కార్పొరేషన్ ఆగొచ్చింది. ఏదైనా నువ్వు చెప్పేది అని పక్కన ఆగొచ్చింది. ఆత్మకూరుకు చెందిన విద్యార్థి శ్రీకాంత్ పంజాబ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే తమ బిడ్డ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని శ్రీకాంత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆత్మకూరుకు చెందిన శ్రీకాంత్ పంజాబ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందాడు. తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం అందుకున్న శ్రీకాంత్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ పిల్లకాయలు కలుసుకొని స్టూర్ అని చెప్పారు, స్టూర్కు పోతున్నామని చెప్పారు. ఆ స్టూర్కు పోయి రిటర్న్ వస్తా ఏం జరిగిందో ఏమో, కానీ యాక్సిడెంట్ మాత్రం కాదు, ఖచ్చితంగా నా కొడుకుని చంపారు. అది జరిగింది. యాక్సిడెంట్ అంటే బండ్లో 6 మంది ఉన్నారు, 6 మందిలో యాక్సిడెంట్ అనగా 4 దెబ్బలు, ఒకరికర్రా తగులుతాయి కదా, ఎవరికి దెబ్బలు లేవు. ఎవరు నాకు ఇక్కడ ఎవరు మా పంజాబ్ పోయి నేనేం చేయగలను, నాకేం తెలీదు. పంజాబ్ పోయి నేనేం చేయగలను, ఇక్కడ నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. దగదర్తి నుంచి సున్నబట్టి వరకు వేసిన తారు రోడ్డు నాసిరకంగా ఉందని దగదర్తి గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డుకు నాసిరకం మెటీరియల్ వాడారన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. దగదర్తి నుంచి సున్నబట్టి వరకు వేసిన తారు రోడ్డు నాసిరకంగా ఉందని దగదర్తి గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డుకు నాసిరకం మెటీరియల్ వాడారన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. గతంలో ఈ విషయమై ఆర్ఎన్బి అధికారులకు ఫిర్యాదు చేయగా గ్రామస్తులపైనే కేసులు పెట్టారని వారన్నారు. క్వాలిటీ కంట్రోల్ వారు తనిఖీ చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని నిర్ధారించి 33 లక్షల రూపాయలు రికవరీ చేశారని, ఈ విషయం పత్రికల్లో కూడా వచ్చిందని గ్రామస్తులు పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నేషనల్ హైవే సున్నబట్టి దగ్గర నుండి దగదత్తి గ్రామంకు 4 కిలోమీటర్లు బీటీ రోడ్డు శాంక్షన్ చేయించారు. లోగడ ఆర్థిక మంత్రి రామనారాయణ రెడ్డి సహకారంతో తాళ్ళూరు రమణయ్య నాయుడు ఆ రోడ్డును శాంక్షన్ చేయించాడు. ఆ రోడ్డును ప్రారంభించిన కాంట్రాక్టరు బాలాజీ కన్స్ట్రక్షన్స్ వారికి 7 కోట్ల చిల్లరతో పని ప్రారంభించారు. సదరు పనిని నాసిరకంగా చేస్తుండగా గ్రామస్తులు సదరు ఏఈ డిఈ గారిని సంప్రదించగా ఎవరు నాసిరకంగా చేస్తున్నారన్నారో వాళ్ళపైన పోలీస్ కేసులు పెట్టించి వేధించినారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు కుక్కలగుంటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రులను పురస్కరించుకుని మాజీ మంత్రి రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డిలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు వాణి దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. దేవి శరన్నవరాత్రుల్ని పురస్కరించుకుని కుక్కలగుంటలో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు రమేష్ రెడ్డి తెలియజేశారు. దేవి శరన్నవరాత్రులు
సందర్భంగా మహాలక్ష్మి దేవస్థానం వాసు వాణి వాళ్ళ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తుంటారు. పేదలకి ఎంతో బ్రహ్మాండంగా పూజలు చేసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం వాళ్ళు ప్రత్యేకంగా పిలిచినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈరోజు అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ నిజంగా విశేషంగా భావిస్తున్నాం. అందుకే ఎప్పుడు కూడా ఆ మహాక్షమ ఆశీస్సులు ఎలవేళ ఆ కుటుంబానికి ఉండాలని చెప్పి, అదేవిధంగా అందరికి కూడా మంచి రకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకు. స్థానిక దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని వాణి దంపతులు ఈ కార్యక్రమం నిర్వహించారని ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి తెలిపారు. అమ్మవారి అనుగ్రహం వల్ల జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ముగింపు సందర్భంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాణిగారు వాసు గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా అమ్మవారిని కొలిసి అమ్మవారి పూజలతో తరించి వారి అమ్మవారి ఆశీర్వాదాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, దువ్వూరు శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలం అతివరం గ్రామంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా భక్తులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కీలుగుర్రాల ఆట స్థానికులను అలరించింది. గ్రామంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండాన్ని తొక్కి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామంలో పేర్ల ఊరేగింపు నిర్వహించారు. మొహరం పండుగ సందర్భంగా పీర్లు ఊరేగింపు నెల్లూరు మూలాపేటలోని సిఏఎం హైస్కూల్ వద్ద జరిగింది. అనంతరం గుండం కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు మూలాపేటలోని సిఏఎం హైస్కూల్ వద్ద మొహరం సందర్భంగా పీర్ల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన నిప్పుల గుండం చూసేందుకు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అషీం, సత్తార్, రఫీ, అజీం, షకీర్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. దాని రోజు నుంచి మేము ఈ పీరుల పండుగ చేస్తాము. గుండం కూడా అందరం కలిసి, కులాలు మతాలు ఏమి లేవు, అందరం కలిసి చేసుకుంటాం ఈ పండుగ. ఏదైనా కోరికలు ఉంటే వాళ్ళు వచ్చి ఈ గుండాన్ని తొక్కి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ గుండాన్ని తొక్కిన తర్వాత వాళ్ళు మనసు ఉండేది కోరిక పూర్తిగా అయిన తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళు చేస్తారు. సంగం మండలంలోని మర్రిపాడు గ్రామంలో పీర్ల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామోత్సవంలో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంగం మండలంలోని మర్రిపాడు గ్రామంలో పీర్ల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తప్పెట్లు తాళాల నడుమ ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. పీర్ల చావిడి సమీపంలో ప్రార్థనలు చేసి జెండా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. యువత ఉత్సాహంగా ఈ గ్రామోత్సవంలో పాల్గొని ఆనందించారు.
కొడవలూరులో పీర్ల పండుగ ఘనంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు నిప్పుల గుండాన్ని తొక్కి తమ భక్తిని చాటారు. కొడవలూరులో పీర్ల పండుగ ఘనంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిప్పుల గుండాన్ని తొక్కి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. పీర్లకు గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామోత్సవాలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దలు బాధ్యతలు స్వీకరించారు. అల్లూరు మండలంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్లను గ్రామంలో ఊరేగించారు. భక్తులు ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొని ఆనందించారు. అల్లూరు మండలంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్లను గ్రామంలో ఊరేగించారు. నార్త్ మోపూర్ నుంచి అల్లూరుకు పీరు చేరుకుంది. ఈ సందర్భంగా మౌలాలీ సాహెబ్ దర్గాను విద్యుత్ దీపాలతో కన్నుల పండవగా అలంకరించారు. దర్గా వద్ద భక్తులు విశేషంగా చేరుకుని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.